లెట్ అస్ నౌ లెర్న్ అబౌట్ కొలీనియర్ పాయింట్స్ వాట్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి ద పాయింట్స్ దట్ లై ఆన్ ఎ సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఏవే డా ఏవే పాయింట్స్ అయితే ఉన్నాయో ఆ పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటాము మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ కన్సిడర్ ఫ్యూ పాయింట్స్ ఏబిసిడిఈ అండ్ ఎఫ్ ఇప్పుడు ఏబిసిఈ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను It is a straight line, it passes through A, B, C. In other words, we can say that A, B, and C are falling on straight line we have drawn just now, right? is straight line me the we say that points A, B, and C are collinear points. Understood? Now if I draw another line that passes through E, D, and all, you see on this particular straight line we have points b d e and f right that's why we say that b d e and f are collinear points understood now i have a question how to find collinear points okay let us consider a few points a b c and d let me draw a line that passes through a b c

హౌ డు యూ ఫైండ్ మనం గ్రాఫ్ట్ డ్రా చేయడం ద్వారా వీ కెన్ అవుట్ వెదర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్ ఆర్ నాట్ అలా కాకుండా మనం కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్న వేరే కాన్సెప్ట్స్ని యూజ్ చేయగలమా అంటే అస్ సి దాట్ నౌ అస్ ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ సి అనేవి మూడు పాయింట్స్ రైట్ ఏకి బీకి మధ్య డిస్టెన్స్ లెట్స్ ఫైండ్ బీకి సికి మధ్య డిస్టెన్స్ లెట్స్ ఫైండ్ అండ్ ఏకిసి మధ్య డిస్టెన్స్ రైట్ లెట్స్ ఫైన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ పెయిర్స్ ఆఫ్ పాయింట్స్ ఏబీకి డిస్టెన్స్ బీసీకి డిస్టెన్స్ దెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి మీరు చూస్తే కనుక ఈ పర్టికులర్ ఫిగర్లో మనకి ఏబి డిస్టెన్స్ని బీసీ డిస్టెన్స్ని యాడ్ చేస్తే మనకి ఏసీ డిస్టెన్స్ వస్తుంది రైట్ అర్ అదర్వైజ్ యూ సే దాట్ లెంత్ ఆఫ్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఏసి రైట్ అంటే కొలీనియర్ పాయింట్స్ ఉన్నప్పుడు మనకి టూ పేర్స్ ఆఫ్ పాయింట్స్ మధ్య డిస్టెన్సెస్ తీసుకుంటే వాటి సమ్ వచ్చి థర్డ్ పేర్కి మధ్య డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది ప్లీజ్ నోట్ దిస్ నా వీ నో దట్ ఏ బి అండ్ డిఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్ రైట్ బికాస్ దే ఆర్ నాట్ ఫాలింగ్ ఆన్ ఏ లైన్ అండ్ ఇలాంటి కేసులో మీరు డిస్టెన్సెస్ మెజర్ చేశారనుకోండి ఏబి డిస్టెన్స్ బీడీ డిస్టెన్స్ అండ్ ఏడీ డిస్టెన్స్ వాటిని స్మాలెస్ట్ ఇక్కడ ఏబి అండ్ బీడీ వచ్చి స్మాలెస్ట్ కంపేర్డ్ ఏడీ రైట్ ఏడీతో పోల్చుకుంటే కనుక ఏబి అండ్ బీడీ డిస్టెన్సెస్ స్మాల్ కాబట్టి ఆ రెండిటిని యాడ్ చేయండి మీరు యాడ్ చేస్తే అది లెంత్ ఆఫ్ ఏడీకి ఈక్వల్ అవుతుందా అంటే అవ్వదు కొలీనియర్ పాయింట్స్ కానప్పుడు గుర్తుపెట్టుకోండి రెండు పేర్స్ మధ్య డిస్టెన్స్ రెండు పేర్స్ ఆఫ్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ద థర్డ్ పేర్ డిస్టెన్స్ బిట్వీన్ ద థర్డ్ పేర్ అదే కొలీనియర్ పాయింట్స్కి వచ్చేటప్పటికి అలా అవుతుంది ఎక్కడ ఈక్వల్ అవ్వదు ఇక్కడ ఈక్వల్ అవుతుంది అండర్స్టూడ్ లెట్స్ రైట్ దాట్ వెన్ త్రీ పాయింట్స్ ఆర్ కొలీనియర్ సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పేర్స్ ఆఫ్ త్రీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ థర్డ్ పేర్ ఆఫ్ ద పాయింట్స్ మనకి త్రీ పెయిర్స్లో టూ పెయిర్స్ ఎలాగా అంటే కనుక స్మాలెస్ట్ డిస్టెన్స్ తీసుకుంటే వచ్చే వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏబి అనేది ఒక లెంత్ కనుక్కున్నాం బీసీ అనేది ఒక లెంత్ కనుక్కున్నాం తర్వాత ఏసీ అనేది ఒక లెంత్ కనుక్కున్నాం ఇట్లలో చూసామనుకోండి బీసీ అనేవి ఏసీ కన్నా స్మాలర్ లెంత్ అందు గురించి ఏం చేస్తామంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఏసీకి ఈక్వలా కాదా అని చూస్తాం ఓకే ఈక్వల్ అయిందంటే దే ఆర్ కులీని పాయింట్స్ రైట్ ఈ ఓవరాల్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాం యాక్చువల్ గా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ కనుక్కుంటున్నాం రైట్ సో మనకి కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కి ఫార్ములా ఉంది ఆ పాయింట్స్ కనుక ఎక్స్ వన్ కామా వై వన్ అండ్ ఎక్స్ టూ కామా వై టూ అయితే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ పాయింట్స్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ రైట్ ఇలా ఏబిసి అనే పాయింట్స్ ఉంటే దీన్ని ఎక్స్ వన్ కామా వై వన్ అనుకుని ఎక్స్ టూ కామ వై టూ ఎక్స్ త్రీ కామ వై త్రీ అనుకుంటే కనుక వీటి మధ్య డిస్టెన్సెస్ కనుక్కోవచ్చు రైట్ అలా డిస్టెన్సెస్ కనుక్కొని మనం ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా లేకపోతే ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా చూస్తాం ఈక్వాలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది అనుకోండి దోస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్పొచ్చు నాన్ ఈక్వాలిటీ మ్యాచ్ అవుతుంది అనుకోండి దోస్ ఆర్ నాట్ కొలీనియర్ అని చెప్పొచ్చు ఇది ఒక వే

ఈ ఫార్ములాని యూస్ చేసి మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవచ్చు ఏ త్రీ పాయింట్స్ ఇచ్చినా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోగలుగుతామా రైట్ ఇఫ్ త్రీ పాయింట్స్ ఆర్ నాట్ కొలీనియర్ దెన్ వినో దట్ దే ఆర్ ఫార్మింగ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే యూ విల్ గెట్ ఎ ఫైనైట్ నెంబర్ అంటే వన్ రావచ్చు టూ రావచ్చు ఎయిటీన్ రావచ్చు ట్వంటీ టూ రావచ్చు ట్వంటీ టూ పాయింట్ త్రీ రావచ్చు ఇలా ఏదో ఒక నెంబర్ వస్తుంది రైట్ యు విల్ గెట్ నాన్ జీరో వాల్యూ ఏరియా ట్రయాంగిల్ వచ్చి నాన్ జీరో వస్తుంది అలా కాకుండా సపోజ్ కొలీనియర్ పాయింట్స్ అనుకోండి ఏ ట్రయాంగిల్ రైట్ ఇక్కడ అనే పాయింట్స్ చూస్తే దే ఆన్ లైన్ డోంట్ ఏ ట్రయాంగిల్ అయినప్పటికీ కనుక మనం ఈ ఫామ్ యూస్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ట్రై చేసాం అనుకోండి ఏమవుతుంది ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఏరియా ట్రయాంగిల్ యూజింగ్ దోస్ త్రీ కొలీనియర్ పాయింట్స్ దెన్ యూ విల్ గెట్ ఏరియా ఈక్వల్ టు జీరో అండర్స్టూడ్ ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాని యూస్ చేస్తే కనుక మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ గివెన్ త్రీ పాయింట్స్ కనుక్కుంటాం అది ఫైనైట్ వాల్యూ నాన్ జీరో వాల్యూ వచ్చిందనుకోండి ఆ పాయింట్స్ కొలీనియర్ కాదని చెప్తాం జీరో వచ్చిందనుకోండి కొలీనియర్ అని చెప్తాం అండర్స్టూడ్ ఇదే ఐడియా దీన్ని బేస్ చేసుకుని మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఎప్పుడైనా త్రీ పాయింట్స్ ఇచ్చి కొలీనియరా కాదో కనుక్కోమంటే We have two approaches. One is using the formula of area of triangle, another is using the formula of distance between two points. Got it?